ఏం సార్? అతని నెంబర్ మీరే చేయండి. అతని నెంబర్కి మేము చేసి ఎత్తట్లేదురా గాడిదే. నమస్తే అండి, శాంతి ఉన్నారా? అదే సార్, ఇప్పుడు మనకి వినాయకుడి గుడి ఉంది కదా, వినాయకుడి గుడి కాడ జయప్రకాష్ అని ఉన్నాడు కదా సార్, ఆయన ఏమవుతారు సార్? మీకు బామర్గా బామర్ది అవుతారా? జయప్రకాష్ మీరు కట్టి జయప్రకాష్. ఏం లేదు సార్, కొంచెం బ్యాంక్ లో డబ్బులు కట్టాలండి. అతను 130,000 డబ్బులు కట్టాలి సార్. నాకు అడిగితే ఎట్లా? నాకు అడిగితే ఎట్లా అండి? అదే సార్, అది మీకే మీ నెంబరే పెట్టాడు అతను, అందుకనే ఫోన్ చేస్తున్నాం సార్. అదే కదా, మాకు అదే అర్థం కావట్లేదు. ఊర్లో 4 నెంబర్లు పెట్టి అతను ఫోన్ కూడా ఎత్తట్లేదు, అందుకనే ఆయన ఫోన్ ఎత్తట్లేదు, అందుకనే మీకు చేస్తున్నాం సార్. కొంచెం ఫోన్ కలుపుతారా అతనికి? అతని నెంబర్ నా దగ్గర లేదండి. బామర్ది అంటున్నారు, నెంబర్ లేదంటారు. నెంబర్ చెప్తాను, రాసుకోండి. చెప్పు. 77 94. ఏం సార్? అతని నెంబర్ మీరే చేయండి. అతని నెంబర్ కి మేము చేసి ఎత్తట్లేదురా గాడిదే. ఆ గాడిద ఎత్తట్లేదు సార్, బ్యాంక్ లో మోసాలు చేసి తిరుగుతున్నాడు, అందుకనే కదా మిమ్మల్ని చేయమనేది. హలో, మీరే చేయండి అండి, నాకు చేయండి, నాకు చెప్పదండి సార్. మరి ఆయన ఎత్తట్లేదు సార్, మీ ఇమెయిల్ అడగమంటున్నాడు, మీకే ఇచ్చాడు అంత కదా ఆయన డబ్బులు. మీ బామ్మర్గా చెప్తున్నాడు మీకే ఇచ్చాను అని. నేను కనుక్కొని చెప్తాను. ఫోన్ కలపండి, మీరు కనుక్కొని చెప్తాను. కనుక్కొని చెప్తారా? నాకేం ఇచ్చారు డబ్బులు? ఏమి ఇచ్చారా? మాకేం తెలుసు సార్, మీకు మీకేముందా? ఫోన్ చేస్తే నాకు ఎందుకు ఫోన్ చేస్తారండి మీరు? మరి మీ నెంబరే పెట్టారు. వాడి భార్య కదా శాంతి అంటే. వాడి భార్య అంట కదా శాంతి అంటే. శాంతి నా భార్య. నీ భార్య? మరి వాడి భార్య అని పెట్టాడు, ఈ నెంబర్ పెట్టాడు. మరి అయితే గారు పెట్టారు, శాంతిని పెట్టాడు. ఈయనకు నా భార్య అంటాడు, వాడేమో నా భార్య అంటాడు. హలో హలో సార్, ఏం సార్ ఈ గొడవ? ఏంటి సార్, ఏంటి సార్ ఇది? మీకు మీకు గొడవ ఉంటే నాన్న అంటే నన్ను ఏం కడతారు? ఆహా, మీ గొడవ ఏందంటున్నా ఇది? నా గొడవ ఏమే? మీ గొడవ పెట్టుకో, నన్ను అడుగుతున్నారు మీరు. నా గొడవ కాదు సార్, ఇక్కడ శాంత్ అంటున్నారు, అదేందో పేరు మీరేమో నా నెంబర్ లోన్ లోన్ తీసుకున్నారా? వాడేమో నా భార్య అంటున్నారు, మీరేమో నా భార్య శాంత్ అంటారు, ఏం సార్ ఇది? నేను తమాష చేస్తున్నారు కదా, ఏం జరుగుతుంది సార్? అసలు మీరేం తమాష చేస్తున్నారు? అక్కడ నాకు ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది సార్ మీ ఊర్లో? నాకెందుకు ఫోన్ చేసినారు? మరి మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు సార్ వాళ్ళు? పోయి వాడు అడగండి, పోయేసి వాళ్ళు ఇంటికి అడుగు వచ్చి అడగండి ఎందుకు ఇచ్చినారు అని. సరే నేను వస్తున్నా, రా ఇప్పుడు 2 నిమిషాల్లో వస్తున్నా. నన్ను ఎందుకు పిలుస్తారు మీరు? పట్టుకుని అడగండి, నన్ను అడిగితే భార్య శాంతి నెంబర్, శాంతిని డబ్బులు కట్టకపోతే నా భార్య, అందుకే కదా అడుగుతుంది. శాంతి వచ్చి నా భార్య, నా భార్య ఏంటి డబ్బులు తీసుకుంది? నీ భార్య తీసుకున్నాను, నీ భార్య అని ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ఏం తమాష చేస్తున్నారు? ఎట్లా నీ భార్య, నీ భార్య ప్రూఫ్ కావాలండి? నీ భార్య అని ప్రూఫ్ ఉందా? నీ భార్య కాదని నా దగ్గర ప్రూఫ్ ఉంది. నీ దగ్గర ప్రూఫ్ ఉందా నీ భార్య అని?